మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేటలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దివ్యశక్తి గ్రానైట్ కంపెనీ వెనుక భాగం వాగు నుండి రాత్రిపూట జేసీబీతో తవ్వకాలు జరుపుతూ గ్రామ సమీపంలో పంట పొలాల్లో నిల్వ చేసి రాత్రి వేళలో ట్రాక్టర్ల ద్వారా వివిధ గ్రామాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. వ్యాపారులు అక్రమంగా ఇసుక అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రుస్తుంపేటలోని ఆశ్రమం పక్కన గల పంట పొలాలలో ఇళ్ల నిర్మాణం పేరుతో భారీగా ఇసుక నిల్వలు పెడుతూ రాత్రి వేళలో ట్రాక్టర్ కు 3-4 వేల చొప్పున వివిధ గ్రామాలకు అమ్ముతున్నారు. ఇప్పటికైనా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.